సామాజిక సేవ దుర్కృతంతో రాజకీయాలకు వచ్చినాం ఇలా ఎక్కడైతే ప్రభుత్వ పాఠశాలలు సరిగా లేవో వాటిని దత్త తీసుకొని మన ఊరు మడబడి ద్వారా కొంది చేసుకుంటూ ఎక్కడైతే మన ఊరు మడబడి స్కూల్స్ రాలేదో వాటికి సొంత నిధులు ఖర్చు పెట్టి ఇలా తిమ్మాజిపేటలో తాడూరులో తెలకపల్లిలో బిజరపల్లిలో 2 కోట్లు 3 కోట్లు ఖర్చు పెట్టి ఇలా ఎక్కడైతే అమ్మాయిలు బాగా చదువుతున్నారో ఆ స్కూల్లో దత్త తీసుకొని ఇలా పేద పిల్లలు అందులో జరిగే పేద పిల్లలకు అన్ని సౌకర్యాలను ఉద్దేశంతో ఇలా పాఠశాలలు నిర్మిస్తున్నాం తప్పకుండా ఇలా ఇలా ఎన్ని రోజులు ఎమ్మెల్యే ఉన్నాం అనేది కాదు ఎంత పేద మందికి ఉపయోగపడటం అనేది మన ఎంబడి వచ్చే సమూహ సంస్కర్తలకు ఉన్నటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం మీ అందరి ఆశీర్వాదంతో మీరు ఇచ్చిన సంకల్పంతో మీరు ఇచ్చినటువంటి ఈ శక్తితో మీరు ఇచ్చినటువంటి పదవితో జీవితకాలం ఉన్నంత వరకు పదవి ఉన్నా లేకున్నా రాజకీయాల ఉన్నా లేకున్నా తప్పకుండా నా తుది శ్వాస వరకు మీకు సేవ చేయడానికే ఇక్కడికి వచ్చా తప్ప వేరే ఉద్దేశంతో నేను వచ్చినటువంటి వ్యక్తి కాదు కావాలని కొంతమంది రాజకీయంగా బట్టగాల్చి మీద వేస్తారు వాడు మంచి పని చేయడు చేయమని చేయనీయకుండా ఏని మాను మానసికంగా దెబ్బతీయాలని ఉద్దేశంతో కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు కొంతమంది సమాజంలో కొంతమందికి మంచి చేయడం ఇష్టం ఉండదు గతంలో ఎమ్మెల్యేలు ఉన్నారు గతంలో మంత్రులు ఉన్నారు ఏ ఒక్క పడిగట్టించలే ఒక పెళ్లి చేయలే ఇలా నియోజకవర్గానికి అభివృద్ధి గురించి పట్టించుకోలే ఇలా 330 పడకలతోటి క్యాన్సర్ వ్యాధి వచ్చినా గుండె జబ్బు వచ్చినా యాక్సిడెంట్ అయినా ఏ ఇంకా రోగం వచ్చినా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా హైదరాబాద్ లో యశోద ఎట్లా ఉంటుందో హైదరాబాద్ లో అపోలో ఎట్లా ఉంటుందో హైదరాబాద్ లో నిమ్స్ ఎట్లా ఉంటుందో అంతకన్నా అద్భుతమైనటువంటి ఆసుపత్రిని ఉయ్యాలవాడలో 30 ఎకరాలతో నిర్మిస్తున్నాం ఎంత తెలుసు రాత్రి పగలి పని జరుగుతుంది అందరు ఆశ్చర్యపోతున్నారు ఇంతకు ఇంత స్పీడ్ గా బిల్డింగ్ కట్టొచ్చు అని ఇది వచ్చే దసరా నాడు ముఖ్యమంత్రి చేతుల మీద ఓపెన్ చేసి ప్రతి ఒక్క పేదవాళ్ళకి మీరు ఆ ఉచితంగా నాణ్యమైన 1000 మంది డాక్టర్లతోటి ఆ ఆసుపత్రిలో వైద్యం అందబోతుంది అట్లాంటి కార్యక్రమాలు ఈ మెడికల్ కాలేజ్ చూసినప్పుడు తప్పకుండా నాకు ఒక తృప్తినిస్తుంది ఈ కాలువల నీళ్లు చూసినప్పుడు నాకు ఒక తృప్తినిస్తుంది ఎందుకంటే ఈ ఇలాంటి పనులు చేసినప్పుడు తప్పకుండా 10 మందికి ఉపాధి కల్పించి 10 మందికి జీవన ఉపాధి కల్పించి 10 మందికి వైద్యాన్ని ఇచ్చి 10 మందిని ప్రాణభిక్ష పెట్టినటువంటి కార్యక్రమాలు చేస్తే తప్పకుండా మనకు జీవితంలో తృప్తిస్తుంది ఎన్నిసార్లు ఎమ్మెల్యే గెలిచినాం అనేది కాదు ఎంతమంది పేదవాళ్ళకు ఉపయోగపడి చేసిన కార్యక్రమాలే మన ఎంబడి వచ్చేట గొప్ప పేర్లు కాబట్టి ఆ విధంగా పనిచేస్తూ ఇలా ఏ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఉన్నా ఎక్కడ ప్రారంభం కాకుండా అక్కడ ఉన్నటువంటి నాయకులతో మాట్లాడి ఏదైనా సరే డబ్బు ప్రధానం కాదు అట్లాంటి మహనీయుల విగ్రహాలు బట్టకప్పు ఉంటే అది మంచి పద్ధతి కాదనే ఉద్దేశంతో ఇలా మా అంబేద్కర్ కమిటీ జిల్లా అందరితో మాట్లాడి ఎక్కడెక్కడ విగ్రహాలు ఉంటే అక్కడక్కడ విగ్రహాలు ఎంబడే ప్రారంభించాలని చెప్పి ఆదేశాలు ఇస్తే విజయ్ గారు ముందుకొచ్చి మా బిజినపల్లి మండలంలో 4 విగ్రహాలు పెండింగ్లో ఉంచని చెప్పి మొన్ననే అల్లిపూరు షాయినపల్లి గౌరారం ఓపెన్ చేసుకునే ఈరోజు ఖానపూరు 2-3 రోజుల వెలుగొండలో ఉంది ఆ వెలుగొండలో తప్పకుండా ఆ విగ్రహాన్ని ప్రారంభించుకొని ఇట్లాంటి మహనీయులు ఆదర్శంగా తీసుకొని తమ్ములు ఇలా మీరు ముందుకొచ్చి ఇంత మంచి కార్యక్రమం చేసి ఇలా అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి ఈ ఖానపూర్లో ఉన్నటువంటి పేదవాళ్ళకు ఏ విధంగా సేవ చేయాలో ఆలోచన చేసి వాళ్ళని ఆదుకోండి ఇలా కేసీఆర్ గారు ఒక దళిత బంధాన్ని కార్యక్రమాన్ని పెట్టారు